ఆహార పంటలకు విత్తనం పునాదైతే కూరగాయల పంటలకు నారే మూలం వంగ మిరప ఉల్లి టమోటా సాగుకు మూలమైన నారును ప్రత్యేకంగా పెంచడం చక్కని ఉపాధి మార్గం నాణ్యమైన నారుకు చిరునామాగా పేరుగాంచిన గ్రామాల సంఖ్య కూడా అపారం అలాంటి గ్రామాలలో ఒకటి కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలంలోని టెన్ బొల్లవరం దశాబ్దాలుగా ఉల్లినారు సాగుకు ప్రసిద్ధి చెందిన గ్రామంగా గుర్తింపు పొందింది పుష్కల నీటి వసతులను ఉపయోగించుకుంటూ ఊరిలోని రైతులంతా ఉల్లితో పాటు వివిధ నారులు పెంచుతూ మంచి ఆదాయం ఆర్జిస్తున్నారు నాణ్యమైన ఉల్లిని ఇతర జిల్లాలకు సరఫరా చేస్తూ రైతులు ఆనవాయితీని నిలబెట్టుకుంటున్నారు తొలకరికి ముందే ఈ రైతు పొలం దున్నుతున్నాడు మరో రైతు పాదులకు నీరు పెడుతున్నాడు ఆ పక్కనే మహిళలు కలుపు తీస్తుంటే వారి పక్క మడిలోని అడుగు ఎత్తు పెరిగిన వయ్యారి ఉల్లినారు గాలికి నాట్యమాడుతోంది ఖరీఫ్ సీజన్ కు ముందే సాగు సందడి కనిపిస్తున్న ఈ దృశ్యాలు కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం టెన్ బొల్లవరం గ్రామంలోనివి తరతరాలుగా ఇక్కడి రైతులు ఉల్లినారు సాగులో నైపుణ్యం సాధించి చక్కని ఆదాయం పొందుతున్నారు అరవై సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది ఇత్తనం తీసుకోవడం నాటుకోవడం ఇత్తనాలు కూడా రైతులు ఇక్కడ మంచి మంచి గడ్డలు తెచ్చి నాటి మంచి ఇత్తనం తయారు చేస్తున్నారు ఆ ఇత్తనం కూడా నాలుగు మళ్ళు ఐదు మళ్ళు లేనిది ఎకరా నార నాటు నాటడానికి రాదు అందువల్ల ఎకరా మడి ఐదు ఐదు వేలు అయినప్పుడు ఐదు నాలుగు ఇరవై వేలు ఎకరాకి ఇరవై వేలు అవుతుంది అది పండిందంటే లోడు లోడున్నర అవుతుంది లచ్చ లచ్చ నర పంట వస్తుంది డిసెంబర్లోనే ఉల్లిగడ్డ నాటాల డిసె దానికి కథ నారమల్లు ఎప్పుడంటే అప్పుడు వేస్తే దాని కథ వస్తుంటుంది కనీసం జూన్లో వేస్తే బాగుంటుంది కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలంలోని టెన్బుల్లవరం గ్రామ రైతులు వేసవి వచ్చిందంటే తీరిక లేకుండా పొలంలో పనిచేస్తారు ఇతర రైతులు ఉల్లి సాగు చేసే సమయానికి నారు సరఫరా చేసేలా ఇక్కడి రైతులు మడులు సిద్ధం చేస్తారు మూడు వందల అరవై ఐదు రోజులు నీరు పుష్కలంగా ఉండే గ్రామంలో సుమారు రెండు వందల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉల్లి మిరప వంకాయ టమోటో నారు పెంచుతారు ఒక్కో రైతు ఎకరం నుంచి రెండెకరాల్లో సాగు చేసి విక్రయిస్తారు ఎకరానికి ఖర్చులు పోను యాభై వేల దాకా వస్తుందని కర్షకులు సంతోషంగా చెబుతున్నారు ఓ ఎకరా పోసిన ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఓ ఎకరా వస్తున్నాం మాములుగా పది ఎకరా రైతు ఎంత లేదన్న లేదన్నప్పుడు అర్ధ ఎకరా పాదెకరకానికి ఉంటారు దాని సీజన్ బట్టి చేద్దాం మాములుగా గుర్రదీపు కాసి బొడ్లు కొట్టి తినం చల్లి నీళ్ళు కట్టుకుంటూ ఉండాలి ఇప్పుడు మాది ఇరవై రోజులు దగ్గర దగ్గరికి అవుతుంది ముప్పై రోజులకు పెరిగొచ్చు జూన్ పది కెలా వస్తుంది

రోజు ఉదయం లేచి ఇక్కడ పనులు చేయడానికి వస్తారు ఇంకా రూపాయి పెట్టుబడి పెడితే రూపాయి వస్తుంది అది కాలం బాగా కలిసి వస్తాయి అయితే రాదు యా కనీసం ఎంత లేదు లేదంటే మూతికి మూతన్నా కూర్చుంటుంది బొల్లవరం రైతులు తమ తండ్రులు తాతల నుంచి చేస్తున్న ఉల్లినారు సాగును ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు అందుకే ఉల్లికి చిరునామాగా బొల్లవరం స్థిరపడింది నాణ్యమైన గడ్డలను ఎంపిక చేసుకుని ఇక్కడి రైతులు పండించే ఉంది ఎక్కడెక్కడి రైతులంతా మా గ్రామానికి వచ్చి నారు ఖరీదు చేసి వెళతారని బొల్లవరం రైతులు గర్వంగా చెప్పుకుంటున్నారు కలపూలు తీసుకుంటే దాన్ని నీట్గా పను తెప్పించుకోమంటే ఎకరాకు లోడ్ వస్తుంది ఆ లోడ్ వచ్చి దాని వినం పని రేట్ని బట్టి ఇంకా అది ఎకరాకు యాభై వేలు వస్తుంది బాధిస్తాం అనమాట మేము విత్తనం గడ్డ గడ్డ కర్రలో పోయి గడ్డ ఎరుకొస్తాము ఎరుకొచ్చి మంచి గడ్డ నాడతాం నాటి ఇతను తీసుకునేందుకు మా ఊర్లో బాగా అందుకని పేరు ఎక్కువ ముందు పేరు బొలారం అంటే ఉల్లిగల బొలారం ఊరు పేరు బోలారం బొలారం అన్నారు అక్కడ మామూలుగా సర్కార్ జిల్లా కాంచి వస్తుంటారు వాళ్ళు ఎవరు రావడం వాళ్ళు మా మార్కాపురం విజయవాడ మార్కాపురం సైడ్ మొత్తం అక్కడ సైడ్ నుంచి మొత్తం వస్తుంటారు ఏ దాంట్లో గిట్టుబాటు ఉందేందుకే చేస్తున్నాం లేకపోతే కాదు నార కూడా మా ఊరు నార అంటే ఫేమస్ ఎందుకంటే ఫస్ట్ ఉంటే ఉల్లిగడ్డలు అంటే బాగా డిమాండ్ సార్ మా ఊరి ఎక్కడైనా నారు ఉన్నాయి మా ఊరు దగ్గరనే వచ్చి కొనుక్కుంటారు ఎవరైనా ఇత్తనము పంట బాగా వస్తుంది ఇత్తనం కూడా పంగా గింగా రాకుండా మంచి కలర్ ఉంటుంది అని గడ్డలను బట్టి కొంటారు కదా మార్కెట్లో దాన్ని బట్టి మా ఇతను ఎక్కువ తీసుకుపోతారు సార్ ఏ చేయాలంటే మంచి క్వాలిటీ తెచ్చి చేసుకుంటారు అనమాట కర్నూలు జిల్లా అంతటా కరువుతో అల్లాడుతున్న టెన్ బొల్లవరం రైతులు మాత్రం ఆ ఇబ్బంది లేకుండా ముందుకు సాగుతున్నారు అందుబాటులోని నీరు సద్వినియోగం చేసుకుంటూ నాణ్యమైన ఉల్లి నారు పండిస్తూ చక్కని ఉపాధిని పొందుతున్నారు పది మందికి మంచి విత్తన అందిస్తున్నామన్న సంతృప్తిని మిగుల్చుకుంటున్నారు